కొత్తపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి విచ్చేసిన భక్తులకు స్వాగత తోరణాన్ని ఏర్పాట్లు చేసి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం మరియు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. భక్తులు నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించారు. ఈ నిమజ్జన వేడుకలకు ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మరియు డివిజన్ నాయకుడు అంకిరెడ్డి, కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షుడు గట్ల రవీందర్, ధనుంజయ్ గౌడ్, ఏవీ రావు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరం వినాయకునికి ప్రసిద్ధి గాంచింది. గతంలో చాలామంది బొంబాయి అనేవారు, కానీ ఈరోజు హైదరాబాద్, హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, ఈ రెండు జిల్లాలోనే అనేకమైనటువంటి వేల కొద్ది వినాయకులు తిప్పి 10 రోజులు పూజలు అందుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈరోజు హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మన ప్రాంతంలో కూడా గాయత్రి నగర్ కాలనీలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలు గణేష్ మహారాజ్ కి జై. గత 20 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవ సమితి వేదిక ఏర్పాటు చేస్తున్న కొత్తపేట చౌరస్తాలో మరి నాడు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రసాదము, వాటరు, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వేదిక ద్వారా ప్రతి ఒక్క గణనాథునికి స్వాగతం పలకడానికి ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు చైర్మన్ గారు ఉపేందర్ రెడ్డి గారు, గట్ల రవీందర్ గారు, ధనరాజ్ గారు, ఏవీరావు గారు, రామకృష్ణ గారు, ఇమ్రాన్ గారు, కదీర్ గారు, సూర్యపాల్ గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, అదేవిధంగా చాలా మంది ఇక్కడ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మరి ఈ గత 11 రోజుల నుంచి గణనాథులు పూజ చేసుకుని మనం ఈనాడు ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇక్కడ గణనాథులకు స్వాగతం పలకడానికి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ.